పద్మ చనిపోవడం పట్ల, ఆవిడ చంపబడడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఆవిడ భర్త బ్రహ్మయ్య కుమారుడు కార్తీక్ గాని, ఇదో పక్కన వరుణ్ గాని, వాళ్ళిద్దరు కూడా చిన్నారులు, ముగ్గురు కుటుంబ సభ్యులు. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, గోవింద్ గారు. ఆవిడ తల్లి సుజాత గారు కూడా ఇక్కడే ఉన్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే పోలీసుని, ఇక్కడ ఉండే ప్రభుత్వాన్ని, ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నా ఇంత కిరాతకమాన్ని నేను అడుగుతున్నా, ఇది ఒక అనాగరికం. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం చేశారు. తెల్లవారుతో 6 గంటల సమయంలో ఇంట్లో ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీద పడబెట్టి చావు దెబ్బలు. భర్త అయితే ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి, స్పృహ తప్పి పడిపోయాడు. మళ్ళీ లోపల చేసే కసి తగ్గకుండా ఇష్టానుసారంగా కొట్టి కొన్ని పేపర్లు కూడా రాశారు ఆవిడ ఆత్మహత్య చేసుకుందని. నేను అడిగాను, ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు, తల్లి గుండాగి చనిపోయింది తప్ప ఆత్మహత్య కాదని భర్త ప్రత్యక్ష సాక్షులు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడే సమాజం 5 కోట్ల మంది ప్రజలకి మానవ సమాజాన్ని ఒకటే కోసం అడుగుతున్నా. ఎంత దుర్మార్గం అంటే ఒక ఆడబిడ్డ పట్ల, ఆడబిడ్డల పట్ల వీళ్ళు ప్రవర్తించే తీరు చాలా దారుణం. ఎవరైనా సరే ఆడబిడ్డ ఆలోచించేది శీలం కోసం ఆలోచిస్తారు, పరువు కోసం బ్రతుకుతారు. అలాంటి పరువు కోసం బ్రతికే వాళ్ళని బజారుకి ఇచ్చి ఇష్టానుసారి బట్టలు ఉడవేసి వివస్త్రను చేసి అప్పటి కూడా ఈ దుర్మార్గులకి కోపం తగ్గకుండా క్రికెట్ ప్లేయర్స్ ఉంటాయా కాలం చల్లారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, ఎంత అరాచకం తమ్ముళ్ళు. మీరు ఒక్కసారి ఆలోచించబోతున్నా, నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, సుజాతమ్మకు, సుజాత గారికి తల్లికి ఏ సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నా. ఆ తండ్రి రోజులకు సమాధానం చెప్పమంటున్నాను, భర్తకు ఏం చెప్తారో చెప్పమంటున్నా. కళ్ళ ముందర తమ్ముళ్ళు, ఏ భర్తకైనా జరిగే బాధ చూస్తే కళ్ళ ముందర భార్యను కొడుతూ కొట్టదరిపోతే చేతి ఎరగొట్టి ఆయన స్పృహ తప్పి పాడిపోతే ఆవిడని ఇష్ట ప్రకారం తల్లి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే, అదే మారిగా వివస్త్రం చేయడమే కాకుండా ఎక్కడ ఈ యొక్క పైశాచిక ఆనందమో నాకైతే అర్థం కావడం. ఆహారం కూడా తీసుకొచ్చి ఎంత ధైర్యం ఉండాలి తమ్ముళ్ళు, ఆహారం తీసుకొచ్చి రహస్య ప్రదేశాల్లో తల్లి ఆనందపడే మనస్తత్వం ఉండే వ్యక్తులు రాక్షసులన్న, రాక్షసుల కంటే వేరే మా పేరుందా నాకైతే అర్థం కావడం. ఇదేనా మీరు ఇచ్చేది? ఈ రౌడీ ఇంజనీర్ మీకు అధికారం ఇచ్చింది. ఎంతమంది మీరు కలిసి తెచ్చుకుంటారంటే మీరు అంటున్నారు.